సో హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి మనకు ఎస్బీఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఎస్సీఓలకు సంబంధించి మేనేజర్ అండ్ రిలేషన్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సీనియర్ రిలేషన్ మేనేజర్ అండ్ రీజనల్ హెడ్ అసిస్టెంట్ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ స్పెషలిస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తదితర కాళ్ళతో ఎన్నోడికి గ్రాండ్ టోటల్ మనకు 714 కాళ్ళతో ఎన్నోడికి రిలీజ్ అయితే పోస్ట్ అనుసరించి సంబంధించిన సబ్జెక్టులో డిగ్రీ బీటెక్ బీఈ ఎంటెక్ ఎంఈ ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ ఎంబీఏ పీజీ అండ్ పీజీ డిఎంఏ క్వాలిఫై ఉండాలి. వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి జాబ్స్. సో స్పెషలైజేషన్ కనీసం 2 లేదా 12 ఏళ్ళు పని అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసారు. మిగతా డీటెయిల్స్ మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇచ్చాము. సో ఇక్కడ మనకి ఏజ్ డ్యూరేషన్ చూస్తే 1 ఏప్రిల్ 2022 వరకు 20 నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 50 ఇయర్స్ దాటినాక కూడా మనకి ఇంకా ఏజ్లో రిజర్వేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ రిజర్వేషన్ పెడితే 5 ఇయర్స్. సో 55 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎండ్ ఆఫ్ ఏజ్ వరకు ఇచ్చారు. శాలరీ మాత్రం పోస్ట్ అనుసరించి 55,000 బేసిక్ శాలరీ ఇది. సో హెచ్ఆర్ఏ డి అండ్ అదర్ అలవెన్స్ కూడా మీకు ఉంటాయి కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులకు ఇది గోల్డెన్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎంపిక విధానం ఎలా ఉంటుంది, మనకు పోస్ట్ అనుసరించి షార్ట్ లిస్టింగ్ ఉంటుంది, ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది అంటే ఫైనల్ సెలెక్షన్ జరుగుతుంది. దరఖాస్తు మనకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు మాత్రం ఇక్కడ 750 అడిగారు ఫీ. రిజర్వేషన్ అభ్యర్థులకు 1 రూపాయి కూడా ఫీ మాత్రం అడగలేదు. ఓకే, సో మనకు దరఖాస్తు 2 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 20 సెప్టెంబర్ 2022 వరకు ఎండ్ అవుతుంది. కాబట్టి నేను చెప్పే పాయింట్ ఆఫ్ వే ఏంటంటే కామర్స్ స్టూడెంట్కి అండ్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్కి బీటెక్ కావచ్చు అండ్ నార్మల్ బీఏ అదర్ డిగ్రీ హోల్డర్స్ కూడా దీనికి ఎలిజిబుల్. సో మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో నేను చెప్పే పాయింట్ ఆఫ్ ఇంకో వే ఏంటంటే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ చేస్తున్న రాయండి. ఓకేనా, అండ్ తప్పకుండా మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.